లక్ష మంది విద్యార్థులను జూనియర్ రెడ్ క్రాస్ సంస్థలో వాలంటీర్లుగా చేర్చే లక్ష్యంతో రెడ్ క్రాస్ పనిచేస్తుందన్నారు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై కృష్ణ చైతన్య కళాశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్ఐవో వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ క్రాస్ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలి అంటే పుస్తక రూపంలో ఉంటే మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. సామాజికంగా వీళ్ళు ఒక మానవతావాదులుగా ఈ కళాశాలల నుంచి బయటికి వెళ్ళి సమాజంలో మంచి ఉన్నత కలిగిన సేవా సత్పరులుగా సేవనిరత కలిగిన వాలంటీర్లుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి ముందుకొచ్చిన రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు నెల్లూరు జిల్లా అధ్యక్ష చైర్మన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లాగే జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనరు సికిందర్ గారికి, ఈ రెడ్ క్రాస్ సంబంధించిన అందరు భాగస్వాములకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో భాగమైనటువంటి జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్గా వివిధ హై స్కూళ్ళు, జూనియర్ కళాశాలల్లో ఈ రెడ్ క్రాస్ మీద విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. సో దీని ద్వారా విద్యార్థుల్లో సేవానిరతి, తర్వాత సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం పెంపొందించాలనేటువంటి దాంట్లో భాగంగా వివిధ మా ఆర్ఐఓ గారైతే చక్కగా మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఐఓ గారే కాదు, వచ్చినటువంటి వక్తలందరూ కూడా చక్కగా విద్యార్థులను సేవా నిరతి వైపు, సేవా దృక్పథం వైపు వెళ్ళే విధంగా మోటివేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది, దీంట్లో సఫలీకృతమైన అని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కన్వీనర్ మేమైనప్పటికీ కూడా మా సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి అండదండ లేకపోతే ఇవేమి జరగవు. రెడ్ క్రాస్కి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వింగ్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, విద్యార్థి దశ నుంచే వాళ్ళలో ఈ సేవాభావాన్ని, సేవా గుణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ప్రారంభమవుతాయి. ఈ జేఆర్సీ, వైఆర్సీల్లో వాళ్ళకు కొంత శిక్షణనిచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా అవసరమైనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు కానీ, నెక్స్ట్ ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఇక్కడి నుంచి వాలంటీర్స్ని తయారు చేసుకునే విధంగా ఈ జేఆర్సీ వైఆర్సీ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. మన నెల్లూరు జిల్లాలో రెడ్ క్రాస్కి లైఫ్ టైం వాలంటీర్స్ సుమారుగా 5,000 మంది ఉన్నారు. జేఆర్సీ వైఆర్సీకి వచ్చేటప్పటికీ సుమారుగా 100,000 మందిని టార్గెట్గా పెట్టుకున్నాం. 100,000 మంది విద్యార్థులని జేఆర్సీ వైఆర్సీలో మెంబర్లుగా చేయాలని. ఈ క్రమంలో జేఆర్సీ కన్వీనర్గా సికిందర్ సారు, అలానే వైఆర్సీ కన్వీనర్గా డాక్టర్ శ్రీరంజని మేడం గారు, వీరిద్దరూ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ రెడ్ క్రాస్ యొక్క టీమ్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, వీళ్ళకి ప్రధానంగా ప్లాంటేషన్ మీద కానీ, స్వచ్ఛ భారత్ కానీ, అలానే వాళ్ళకి బ్లడ్ గ్రూపింగ్ చేయించడం కానీ, నెక్స్ట్ ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ గురించి వాళ్ళకి కొంత ట్రైన్ చేయడము, ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ స్కూల్స్, కాలేజెస్లో చేయించడం జరుగుతుంది.